ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో మన ఇంటిల పాదిని మనందరినీ వేధించేటటువంటి అనేక రోజువారీ సమస్యలకు, దీర్ఘకాలిక సమస్యలకు, తరుణ సమస్యలకు, వ్యాధులకు సశాస్త్రీయమైనటువంటి సురక్షితమైన, తేలికైన, నమ్మకమైన ఆయుర్వేద గృహ చికిత్సలని, వీటి తయారీల్ని సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుంటున్నాం. ఇలాగా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా పెప్టిక్ అల్సర్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒక కొలిమి మండుతున్నట్టుగా కడుపులు అనిపిస్తూ ఉంటుంది, దీంతో నిద్ర ఉండదు, అలాగే ఏ పని మీద శ్రద్ధ ఉండదు, మహా ఆరాటంగా, మహా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? దీనికి ఒక గన్ షాట్ ట్రీట్మెంట్, ఒక నమ్మకమైనటువంటి మంచి ఇంటి వైద్యం ఉంది, దీన్ని తెలుసుకుందాం. దీనికి ముందేమిటి అంటే చిట్టి కరక, దీన్ని జంగల్ హరడ్ అంటారు, ఇది హిందీ పేరు. ఈ పేరుతో మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లో, పచారీ షాపులలో ఒక చిట్టి కరక పిందెలు దొరుకుతాయి. ఇవి మామూలు కరక్కాయలు కాదు, అయితే చూడటానికి అచ్చం కరక్కాయలాగా ఉంటాయి. ఇప్పుడు ఖర్జూరం, ఈత ఎలా అయితే పోలికలు ఉంటాయో అలాగా. అయితే మీకు కావాల్సింది జంగల్ హరడ్ అంటే చిట్టి కరక్కాయలు. వీటిని ఒక 100 గ్రాములు కాయల్ని తెచ్చుకోండి. తెచ్చుకొని 2 టీ స్పూన్ల ఆముదంలో వేయించండి. ఒక బాణంలో ఆముదం తీసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆముదం, ఈ చిట్టి కరక్కాయలు 100 గ్రాములు తెచ్చుకున్నారు కదా, వీటిని వేయించండి. అలాగా వేపుతూ ఉంటే వేగుతాయి. ఇప్పుడు ఆ మొత్తం ఆముదం అంతా కూడా ఈ కరక్కాయలు పీల్చుకోవాలి. అంతవరకు వేయించి గరిటతో తిప్పుతూ వేయించి అవి బాగా అట్లా చూస్తుండగానే 2 రెట్లుగా ఉబ్బుతాయి, అంటే చిన్న చిన్నవి కాస్తా దాదాపు డబుల్ సైజుకి అవుతాయి. ఇప్పుడు వీటిని తీసి కొద్దిసేపు అలా ఉంచేయండి. అప్పుడు మొత్తం ఆముదాన్ని పీల్చుకొని మళ్ళీ పొడిలాగా అయిపోతాయి, అంటే పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు దీన్ని దంచి పొడి చేసుకోండి. ఇలాగా మీకు ఈ కరక్కాయలన్నీ, చిట్టి కరక్కాయలని ఆముదంలో వేయించి ఆ తర్వాత వాటిని పొడి చేసుకున్నారు, నిల్వ చేసుకున్నారు. దీన్ని రాత్రి భోజనం తర్వాత ఒక 2 టీ స్పూన్లు అంటే 10 గ్రాముల పొడిని వేడి నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్ళని తాగండి. ఇలాగా ఒక 40 రోజులు చేయండి. మీకు ఎంత తీవ్రంగా ఈ ఎసిడిటీ సమస్య, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా, ఈ అన్ని రకాల సమస్యలు అంటే మలబద్ధకం, ఎసిడిటీ, అలాగే యాసిడ్ పైకి పొంగటం, జీఆర్డీ అంటారు, గ్యాస్ట్రోఎసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఇలాంటి అన్ని సమస్యలు, పొట్టొబ్బరింపు, అన్నీ మటుమాయం అవుతాయి. చాలా చక్కని చికిత్స కాబట్టి 1-2 రోజులు కాకుండా కనీసం దీన్ని ఒక 40 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబులు, లేకపోతే ఈ అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, అల్సరు ఇలాంటి మిమ్మల్ని వేదనకు గురి చేస్తున్నప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. చాలా సింపుల్. ఈ చిట్టి కరకని హరడ్ అంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. మామూలు కరక ఎలాగే ఉంటుంది, కాకపోతే చిన్నగా ఉంటుంది. ఇది దీన్ని ఒక 100 గ్రాములు తెచ్చుకొని 2 టీ స్పూన్ల ఆముదంలో వేయించండి. ఆముదం పీల్చే వరకు అలాగే గరిటతో తిప్పుతూ ఉండండి. బాగా పీల్చుకొని 2 రెట్లు ఉబ్బుతుంది ఇది. ఆ తర్వాత తీసి ఆరబెడితే ఆరిపోతుంది. ఆ తర్వాత బాగా ఎండబెట్టేసేసి ఆ తర్వాత పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. ఫుడ్ తర్వాత ఒక 10 గ్రాముల పొడిని, అంటే 2 టీ స్పూన్ల పొడిని ఒక 1/2 కప్పు వేడి నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్ళు తాగేయాలి. దీంతో మల నిర్వహణ సజావుగా జరుగుతుంది, పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది, అన్నిటికీ ఒకే మంది. ఇది చూసారా ఎంత తేలిగ్గా మిమ్మల్ని నిద్రాహారాలు లేకుండా చేసేటటువంటి ఈ ఎసిడిటీ మీద విజయం సాధించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆయుర్వేద గృహ చికిత్స, ప్రథమ చికిత్స. ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. పరీక్ష చేసేసి చక్కని, సమర్థవంతమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన, సౌమ్యమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉంటాయి. వీటిలో సరిపోయేదాన్ని తగిన అనుపాన సహపానాలతో మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే పంచకర్మ చికిత్సలు అంటే వమనం, విరేచనం ఇలాంటివి చేయించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎసిడిటీ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలు కలిగినప్పుడల్లా, వీలు చేసుకొని మరీ, వీలు చూసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు తెలియాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయింది అయినట్టుగా మీకు ఇంటిమేషన్ వస్తుంది, కాబట్టి మళ్ళీ ఆ వీడియోని మీకు చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీంట్లో సమాచారం మీకు నచ్చి, మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి, అలాగే మీ శ్రేయోభిలాషులకి ఇలా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అప్పుడు దీంట్లోని విలువైన సమాచారం మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.
శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.